జగన్ పరిపాలనలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతుకోవులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ని ఏర్పాటు చేసింది. దీనికి అధిపతిగా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని, సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు స్థానం కల్పించింది. వీరితో పాటు మరికొంతమంది డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లకు చోటు కల్పించనున్నారు. గోపీనాథ్ జెట్టికి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. హర్షవర్ధన్ రాజు కూడా గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు. దీంతో తిరుమల ఆలయం గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వ సీట్లో వీరికి అవకాశం కల్పించింది. సీట్లో వీరి నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేయడంతో దర్యాప్తులో తేల్చాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రెఫరెన్సెస్ వివరాలు సిద్ధం చేశారు. 1-2 రోజుల్లో సిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన సిట్టుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ సిట్ బాబుగారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.